विवाह कोई संवस तरह इंट बिड जन्मस्ते का बिड नल्लगा अंदंगा लेडु तंड्री अंदंगा उन्नाडु तन भार्य अंदंगा उंदी कानी पुट्टिन कोडुकु मात्रं नल्लगा उन्नाडु सोदरुलारा ई ओक दृश्यानी चूसाडु कोन्नि रोजुल तर्वात ना बिड्डकी कलर वस्तुंदेमो कोन्नि रोजुल तर्वात ना बिड्ड अंदंगा अवुताडेमो अनि एदुरु चूस्तुन्नाडु कानी रोजुलु गड़िचे कोद्दी अतडिक नल्लतनं पेरुगुतूने वेल्तुंदि कानी तेल्लतनं अतडिक मुखंलो अस्सलु रावडं लेदु तंड्रि दिगुलु चदुतुन्नाडु तनिक भार्य कोटिगुलु चदुतुंदि अल्लाहु अक्बर् ओक रोजु तनिक भार्यतो एमनि अडिगाडु तेलुसा ई కుమారుడు ఈ కుమారుడు నాయక రక్తంతో పుట్టిన వాడేనా అని ప్రశ్నించాడు ఇతడు నాయక కుమారుడేనా అని ప్రశ్నించాడు అల్లాహు అక్బర్ ఈ మాట విన్న తర్వాత తన భార్య యొక్క కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసినాయి సోదరులారా మనసులో చేపెట్టి సమాధానం చెప్పండి ఓ మహిళకి ఈ కుమారుడు నీ భర్తదేనా అని ప్రశ్నిస్తే తనకి ఎంత కోపం వస్తుంది అదే విధంగా తన మనసులో ఏ విధంగా బాధ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి పైగా ప్రశ్నించేవాడు తనేక భర్త ఇతడు నాయక కుమారుడేనా అని ప్రశ్న వినగానే తన కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసినాయి ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు నేనేం ఇవ్వాలి అవునని చెబితే నమ్మేటట్టు లేడు నేను ఏం చేయాలని ఆలోచిస్తూ వెంటనే తన భర్త యొక్క చేయి పట్టుకుని స్వయంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దర్బారును తీసుకువచ్చి విడిచింది ఇవండి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేను మీ యొక్క కల్మా చదువుతాను ఇస్లాం యొక్క చట్టం పైన అమలు చేస్తాను నా భర్త కూడా మీ యొక్క కల్మా చదువుతాడు ఇస్లాం యొక్క చట్టం పైన అమలు చేస్తూ మేము ఇద్దరం సుఖ సంతోషాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నాం కానీ కొన్ని రోజుల క్రితం అల్లా మాకు ఒక అందమైన కుమారుడు ఇచ్చాడు కానీ అతని యొక్క రంగు మాత్రం తెలుపుగా లేదు నలుపుగా ఉంది అందుచేత నాయక భర్త నా పైన అనుమానిస్తున్నాడు ఈ యొక్క కుమారుడు తన యొక్క కుమారుడేనా అని ప్రశ్నిస్తున్నాడు ఈ ప్రశ్న యొక్క మహాప్రవక్త అందుచేత నా మనసులో అనుమానం ఉంది ఈ కుమారుడు నా కుమారుడు కాదు అల్లాహు అక్బర్ ఈ మాటలు అంటానే ఉన్నాడు తన యొక్క భార్య కూడా అక్కడే ఉంది తన కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు మహాప్రవక్త వారు ముందు ఉన్నారు ఈ నలుగురు తప్ప ఆ గదిలో ఆ రూమ్ లో ఎప్పరు లేరు ఒకేసారి మలైక ఇమాం హుసేన్ రజియల్లాహు తఆలా వారు చిట్టి చిట్టి పాదాలతో ముందుకు వస్తున్నారు ఆయన యొక్క బాల్యం యొక్క సమయం దాదాపుగా ఆయన యొక్క వయసు 7 లేదా 8 సంవత్సరాలు ఉంటుంది ఆయన చిట్టి చిట్టి పాదాలతో తాతగారు దగ్గరకు వచ్చి ఆయన యొక్క పళ్ళు కూర్చున్నారు ఎప్పుడైతే ఇమాం హుసేన్ వారు తాతగారి వద్దకు వస్తున్నారు అనగా మహాప్రవక్త వారి దగ్గరికి ఎప్పుడైతే ఇమాం హుసేన్ వారు నడుచుకుంటూ వస్తున్నారు ఆ నల్ల కుమారుడు ఎవరిపైన అయితే తన యొక్క సొంత తండ్రి అనుమానిస్తున్నాడు ఇమాం హుసేన్ వారు నడిచి రావడానికి గమనించాడు వెంటనే లెగిసి నుంచున్నాడు ఆ తర్వాత చేయి కట్టుకున్నాడు ఈ యొక్క దృశ్యాన్ని మన మహాప్రవక్త వారు గమనిస్తున్నారు ఆ తర్వాత ఇమాం హుసేన్ వారి తొడ మీద కూర్చోబెట్టుకున్నారు ముద్దు పెడుతున్నారు ఆ తర్వాత ఆ చిన్న కుమారుని ముందు పిలిచేట్టున్నారు బాబు నువ్వు ఎందుకు లెగిసావు ఎందుకు చేయి కట్టుకున్నావు అని ప్రశ్నిస్తే ఆ చిన్న కుమారుడు సమాధానం చెబుతున్నాడు ఏమండి మహాప్రవక్త వారు నాకు నా తల్లి చెప్పింది వచ్చిన కుమారుడు సాధారణమైన వాడు కాదు వచ్చిన వారు ఇమాం హుసేన్ వారు ఆయన గౌరవించాలని నా తల్లి నాకు చెప్పింది ఆయన ప్రేమించాలని నా తల్లి నాకు చెప్పింది అందుచేత నా ఇమాం నిలబడి వస్తున్నాడు నా ఇమాం పాదయాత్ర చేస్తున్నాడు అందుచేత నా మనసుకి అంగీకరించలేదు నా ఇమాం కి గౌరవం ఇవ్వడం కోసం నా ఇమాం కి మర్యాద ఇవ్వడం కోసం నేను లెగిసి నుంచున్నాను అందుచేత నేను మర్యాద ఇవ్వడానికి నుంచున్నాను సోదరులారా ఈ మాట విన్న తర్వాత మహాప్రవక్త వారు తన యొక్క తండ్రితో అంటున్నారు బాబు ఇతను నీ యొక్క కుమారుడే ఇతని యొక్క శరీరంలో ప్రవహిస్తున్న రక్తం నీ యొక్క రక్తమే ఇప్పటి మహాప్రవక్త వారు ఈ మాట మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అని అంటే మహాప్రవక్త వారు సమాధానం చెబుతున్నారు ఈ కుమారుడి యొక్క మనసులో అయితే నా మనవడు హుసేన్ యొక్క ప్రేమ ఉంటుంది ఇమాం హుసేన్ యొక్క మర్యాద ఉంటుంది హుసేన్ యొక్క గౌరవం
నేను చెబుతున్నాను. అందుచేత 100 సంవత్సరాల క్రితం పరిణి నుండి నా యొక్క ఇమాం సమాధానం చెబుతున్నాడు, తీరీ నస్లే పాక్ మే బచ్చా బచ్చా నూర్ కా తుహే ఆయనే నూర్ తేరా సబ్ ఘరానా నూర్ కా. సుబ్హాన్ అల్లాహ్. तुम्हें आईने नो तेरा सब घराना नूर का. महाप्रवक्ता वार तीर पु ये विधंग इच्छा, महाप्रवक्ता वार कंक्लूजन ये विधंग इच्छा. इमामे हुसैन वारी का प्रेम चु ये तल्ली यो का मनसलाई थी ना मनवड़ पटला प्रेम उन्तुंदो तनु ये पुड़ कुड़ा नीच मैना पनी चट्टा पनी ये पुड़ कुड़ा चे ये लेदो निचे प्यारो. ई माटा बिन्ना तरवाता आतरु आनंदंतो संतोषंतो तिरिगि इंटिकि वेल्लिपोयाडु. అనగా ఇమామే హుసైన్ రదియల్లాహు తఆలాను వారిని మనం ఆ విధంగా ప్రేమించగలుగుతున్నామా? ఇమామే హుసైన్ వారిని మనం అనుసరిస్తున్నాం, మనం గౌరవిస్తున్నాం అని చెబుతాం. కానీ సంవత్సరంలో ఒకసారి ముహర్రం వస్తేనే మనకి ఇమామే హుసైన్ వారు గుర్తుకొస్తారు. సంవత్సరంలో ఒకసారి ముహర్రం వస్తేనే మనకి అహ్లే బైత్ వారు గుర్తుకొస్తారు. ఇదేనా ప్రేమించవలసిన పద్ధతి? కాదు కదా. ఇమామే హుసైన్ రదియల్లాహు తఆలాను వారిని అదే విధంగా ఆయన చేసిన కష్టాలు, ఆయన పడిన బాధలు, వాటిని మనం ఒక్క రోజు రెండు రోజులు కాదు చర్చించుకోవాల్సినది. జీవితాంతం చర్చించుకున్నా సరే దాని యొక్క ప్రతిఫలం మనకి దక్కదండి.